చెయ్యి వేస్తే చెప్పు తెగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి జుగాప్సకర వ్యాఖ్యలు. సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహమే పెడతాం, చెప్పు తెగకపోతే చూస్తా బిడ్డ, వీపు చింతపండు చేస్తాం. సన్నాసులారా, వాళ్ళయ్య సచ్చేదెప్పుడు, విగ్రహం పెట్టేదెప్పుడు? కేటీఆర్ కేసీఆర్ను ఉద్దేశించి రేవంత్ వ్యాఖ్యలు. చిన్నపిల్లల ముందే సీఎం భూత పురాణం. సెక్రటేరియట్ లోపల తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని ప్రకటన. తెలంగాణ తల్లి విగ్రహం కోసం ఏర్పాటు చేసిన స్థలంలో రాజీవ్ విగ్రహమే ఉంటుందని మరోసారి క్లారిటీ. ఎవడొస్తాడో రండి అంటూ రెచ్చగొట్టేటటువంటి సీఎం వ్యాఖ్యలు. ఇక నిన్న ముఖ్యమంత్రి గారు చాలా దురుసుగా మాట్లాడిండు. కార్యక్రమం మంచిదే, రాజీవ్ గాంధీ గారి 80వ జయంతి కార్యక్రమాలు చేసుకోండి, మంచిదే. మీ పార్టీకి సంబంధించి మీ పార్టీని ఆయన పెంచి పోషించిండు, మీ పార్టీ కోసం ఎన్నో సేవలు చేసిండు, కాబట్టి మీరు అధికారంలో ఉన్నాడు కాబట్టి చేసుకోవడం మంచిదే. కానీ నిన్న కార్యక్రమానికి గురించి అంటే, లేకపోతే ఇక వీళ్ళ దాని గురించి అంటే, ప్రతిపక్షాల గురించి మాట్లాడడం ఎక్కువైపోయింది నిన్న. ఈ రాజకీయమే జరిపోయింది. చూసినాం కదా మనంతా నిన్న ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడిండు. తాగుబోతులు 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 అని చెప్పి ఒక 15-20 సార్లు మాట్లాడిండు. దొంగలు 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 అని చెప్పి ఒక 15-20 సార్లు మాట్లాడిండు. స్టేజ్ ముందేమో మొత్తం స్కూల్ పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, ఆ పిల్లల ముందు మాట్లాడొచ్చు అండి ఆ మాటలన్నీ? అరే మీరు ఐఏఎస్లు కావాలా, ఐపీఎస్లు కావాలా, చదువుకోవాలా అని చెప్పి ఇవన్నీ చెప్పాలి. కానీ విగ్రహాల గురించి పంచాయతీ, నువ్వు ఆ విగ్రహం ఏడబెడతానంటున్నావు, నేను ఏడబెడతానంటున్నా, నేను ఆడే పెడతారా బాబు, నువ్వు వస్తే రా, నువ్వు వస్తే చెప్పు తీసుకొని కొడతావు, నీ ఈపు చింతపండు అవుతుంది అని చెప్పి నా దాకేందుకు, నువ్వు వస్తానంటే చెప్పు జగ్గారెడ్డిని పంపిస్తానని చెప్తాడు. జగ్గారెడ్డి ఆ మూల కూర్చున్నాడు, నిన్న ఫ్రేమ్లో ఆ మూల కూర్చుని జగ్గారెడ్డి గారు ఆ నవ్వుతాను నేను రెడీ అన్నాడు. ఇయ్యా నేర్పించేది ప్రజ చిన్నపిల్లలకి, ఇయ్యా అని నేర్పించేది. అదే జరిగింది నిన్న మొత్తం. మళ్ళా సరే కేసీఆర్ అనుకుందాం, కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం కోసం కొత్త పనిచేసినటువంటి వ్యక్తి. 10 ఏళ్ళు ఈయనకంటే ముందు, నీ సీటు కంటే ముందు ఆయనే పనిచేసిండు కదా. ఎప్పుడు ఎన్ని దురుసు మాటలు మాట్లాడినా కూడా చచ్చిపోవాలని చెప్పి ఏ రోజు మాట్లాడలేదు కేసీఆర్. ఎవరిని కూడా చచ్చిపోవాలని చెప్పి మాట్లాడలేదు. ఇవాళ సరే నీకంటే వయసులో పెద్దోడు, రాజకీయాల కొద్దిగా అనుభవం ఉంది, రాష్ట్రం కోసం పనిచేసిండు, ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని పట్టుకొని అది ఎప్పుడు దత్తరు అని అంటారా అండి, ఎప్పుడు దత్తరు, ఎప్పుడు పెడతావు అని విగ్రహం అని చెప్పి మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి గారు. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్థాయి మరిచి మాట్లాడుతున్నారు. అంతకు ముందు మాట్లాడినటువంటి మాటలు నడుస్తాయి, కానీ ఇప్పుడు మాటలు నడవవు. నిన్న చాలా విచిత్రకరమైనటువంటి మాట్లాడినటువంటి ఆ 5-10 నిమిషాలు, అంతే ఒక 7-8 నిమిషాలు మాట్లాడి ఉండొచ్చు ముఖ్యమంత్రి నిన్న. దాంట్లో 4 నిమిషాలు కూడా ఈ రాజకీయాల గురించి, ఆపోజిషన్ వాళ్ళ గురించి కేటీఆర్ కేసీఆర్ తిట్టడమే సరిపోయింది. నేనేం చేస్తున్నా, మనం ఏం చేస్తున్నాం, మేమేం మంచి చేస్తున్నాం, అవి చేసుకుంటూ పోవాలి, మీకేం అవసరం, మీ ఇష్టం. అధికారంలో మీరుందరు, ముఖ్యమంత్రి మీరుందరు, ప్రతిపక్షాల గురించి మీకెందుకండి, మీ పని మీరు చేసుకుంటూ పోవాలి. కానీ ఇగో ఇట్లాంటి వల్ల మీరు చేసే మంచి పనులు, మేమేవైతే మరి కొద్దిగా మంచి పనులు చేసుకుంటున్నామో అది అని చెప్పుకుంటున్నారో, ఆ మంచి పనులు కూడా ఇగో ఈ ముచ్చట్ల వల్ల మాత్రానికి పోతాయి. ఈ మాటలన్నీ కూడా దయచేసి ఇప్పటి నుంచి మీరు బంజు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉన్నది.